హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం మార్చ్ తొమ్మిదవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి జమిలీ ఎన్నికలకి సంబంధించి ఒక కమిటీని నియమించడం జరిగింది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంట మరి దీని నివేదిక అనేటటువంటి త్వరలో రాబోతోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ మరి ఇక్కడ మనకేం తెలియాలి అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ లేదా జమిలీ ఎన్నికలు అంటే ఏంటి అంటే ఏంటి లోక్సభకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి అలాగే లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీలు పంచాయతీలు అంటే మన దేశమంతటా కూడా ఎన్నికలు అన్నటువంటివి ఒకేసారి జరగాలి అన్నటువంటిదే జమిలి ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేసి పిలుస్తాం అయితే ఇదేమన్నా మన దేశంలో కొత్త అంటే కాదు ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలు మన దేశంలో జమిలీ ఎన్నికలే ఉండేవి కానీ వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే ప్రభుత్వాలు మారుతూ ఉండటంతో అది కాస్త మారిందనమాట మరి ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి మనం చదువుకునేటప్పుడు ఇటు మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి ఇటు ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి ఇవి మనం చదువుకోవాలి బెనిఫిట్స్ అంటే ఏంటి ఒకటి రిసోర్సెస్ని మరింత గా మనం వాడుకోవచ్చు అవునా కాస్ట్ అనేటటువంటిది బాగా సేవ్ అవుతుంది అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఇవందరూ మంది కావాల్సి వస్తారు కదా ఎక్కువ ఎక్కువ ఎన్నికలు జరుగుతుంటాయి మరి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఏమవుతుంది ఈ డిస్రప్షన్స్ అన్నీ కూడా తగ్గుతాయి అలాగే పాలసీస్ ఏవైతే అమలు చేస్తూ ఉంటారో వాటిలో కంటిన్యూటీ అనేది ఉంటుంది అలాగే ఓటర్ టర్న్అట్ అన్నటువంటిది కూడా పెరుగుతుంది అంటే ఓటర్లు ఎక్కువ మంది ఓటు వేయటానికి ముందుకొస్తారు అలాగే వాళ్ళకి అకౌంటబులిటీ అన్నటువంటిది పెరుగుతుంది బాధ్యత అన్నటువంటిది పెరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తే చాలా వరకు పాలిటిక్స్లో రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ క్యాస్ట్ బేస్డ్ ఇన్ఫ్లుయెన్స్ కమ్యూనల్ పాలిటిక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా మరి వాటిని తగ్గించటానికి కూడా దీన్ని పోలరైజేషన్ అంటాం ఈ పోలరైజేషన్ని తగ్గించటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి మరి ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయండి ది ఇది తీసుకురావాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్టికల్ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ ఫోర్ అలాగే ఆర్టికల్ ఎయిటీ త్రీ ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ వీటన్నింటిలోనూ మనం చేంజెస్ అనేవి తీసుకురావాలి అలాగే మన భారతదేశం ఫెడరల్ కంట్రీ అవునా సమాఖ్య వ్యవస్థ మరి సమాఖ్య వ్యవస్థలోకి వచ్చేసరికి ఫెడరల్ స్ట్రక్చర్లో ఎలా ఉంది వేరియస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి చాలా పొలిటికల్ డిఫరెంట్ ఎజెండాస్ ఒక్కొక్క పార్టీకి ఉంటాయి జనరల్ బాడీ ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా హర్డిల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి మరి వాటన్నింటిని దాటుకోవాలి అలాగే దీనికి కావాల్సినటువంటి టెక్నాలజీ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అలాగే వివి పిఏటీ లేదా వివి ప్యాటమ్ అంటే ఏంటి ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ మిషన్స్ అంటాం ఇవన్నీ చాలా వరకు మనం ప్రొక్యూర్ చేసుకోవాల్సి వస్తుంది వాటి రిలయబిలిటీ మీద కూడా అంటే అవి ఎంతవరకు అన్నటువంటి దాని మీద కూడా చాలా వరకు ప్రశ్నలు అనేవి ఉన్నాయి అలాగే ఒకవేళ ఏవైనా స్థానాలకు బై ఎలక్షన్స్ అనుకోండి అప్పుడు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ కాన్సెప్ట్ ఉన్నటువంటిది అక్కడ దెబ్బ తినే అవకాశం ఉంది గవర్నెన్స్లో ఆ రిప్రజెంటేషన్లో గ్యాప్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది అలాగే పొలిటికల్ ఐడియాలజీస్ ఒక్కొక్కలో ఒక్కొక్కలాగా ఉంటాయి రీజనల్ పార్టీస్కి అంటే మన భారతదేశం మల్టీ పార్టీ సిస్టమ్ ఎక్కువ పార్టీలు అనేవి మన భారతదేశంలో ఉంటాయి వాటిలో ఎక్కువ ఎక్కువ పొలిటికల్ ఐడియాలజీస్ వేరే వేరే ఉంటాయి రీజనల్ ప్రియారిటీస్ వేరే వేరే ఉంటాయి మరి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నటువంటివి ఆ రీజనల్ ఇష్యూస్ని చూస్తూ అంటే ఏంటి అక్కడ చిన్న చిన్న పార్టీస్ యొక్క రిప్రజెంటేషన్ని డైల్యూట్ చేస్తాయేమో అన్నటువంటి కోణంలో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది మరి లా కమిషన్ ఏమంటుంది సైమల్టేనియస్ ఎలక్షన్స్ కి ఓకే చెప్పింది లా కమిషన్ కూడా మరి దానికి సంబంధించి ఇదిగో పాజిటివ్స్ కూడా ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి ఈ నెగిటివ్స్ ని తగ్గించుకొని మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ ని చేపట్టాలన్నట్టుగా లా కమిషన్ కూడా చెప్తుంది మరి ఇక్కడ జమిలి ఎన్నికలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు కదా ఆ కమిటీకి హెడ్ గా ఎవరు ఉన్నారు అంటే ఎవరి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి సుధామూర్తి ఈమె రాజ్యసభకి నామినేట్ అవ్వటం జరిగింది మరి రాజ్యసభ ఎలక్షన్స్కి ఎంతమంది నామినేట్ అవుతారు వీళ్ళని ఎవరు నామినేట్ చేస్తారు అంటే రాష్ట్రపతి రాష్ట్రపతి లేదా ప్రెసిడెంట్ వీళ్ళని నామినేట్ చేయటం జరుగుతుంది మరి ఎంతమందిని నామినేట్ చేస్తారు అంటే పన్నెండు మందిని నామినేట్ చేయటం జరుగుతుంది ఈ పన్నెండు మంది దేనికి దేనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు మనకి ఆర్ట్ కావచ్చు లేదా లిటరేచర్ సాహిత్యం అంటాము అలాగే సైన్స్ సోషల్ సర్వీస్ వీటిలో స్పెషల్ నాలెడ్జ్ లేదా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పన్నెండు మందిని ప్రెసిడెంట్ నామినేట్ చేయటం జరుగుతుంది అయితే ఇక్కడ గమనించాలి రాజ్యసభలో సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాపులేషన్ బేస్డ్గా అలొకేట్ చేస్తారు అయితే మన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద రాష్ట్రపతి పన్నెండు మందిని నామినేట్ చేస్తారు అని అడగచ్చు ఏ ఆర్టికల్ కింద ఆర్టికల్ ఎయిటీ అలాగే మన భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ అనేసి ఉన్నాయి ఈ షెడ్యూల్స్ లోకి వచ్చేసరికి ఎన్నవ షెడ్యూల్ ఇలాగా రాజ్యసభలో అలొకేషన్ ఆఫ్ సీట్స్ గురించి తెలుపుతుంది అంటే ఫోర్త్ షెడ్యూల్ గుర్తుంచుకోవాలి ఫోర్త్ షెడ్యూల్ అన్నటువంటిది తెలుపుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటి రాజ్యసభ యొక్క డ్యూరేషన్ ఏంటి అంటే రాజ్యసభలో డిజల్యూషన్ అన్నటువంటిది ఉంటుందా రాజ్యసభలో డిజల్యూషన్ అన్నటువంటిది ఉంటుందా అంటే ఉండదు కాకపోతే ఇక్కడ సభ్యులు మాత్రం మారుతూ ఉంటారు వన్ బై థర్డ్ మెంబర్స్ వన్ బై థర్డ్ మెంబర్స్ ప్రతి థర్డ్ ఇయర్ స్టార్టింగ్ లో ప్రతి థర్డ్ ఇయర్ స్టార్టింగ్ లో ప్రెసిడెన్షియల్ నామినేట్ ద్వారా ఫ్రెష్ ఎలక్షన్స్ ద్వారా ఫిల్ అవుతూ ఉంటారనమాట అయితే మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లేదా ఆర్పిఏ చట్టం అన్నటువంటిది ఉంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ దీని ప్రకారం రాజ్యసభ మెంబర్ యొక్క ఈ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అంటాం అంటే ఎంతకాలం ఆ పదవిలో ఉంటారు వాళ్ళు అంటే ఆరు సంవత్సరాలు వాళ్ళు ఈ పదవిలో ఉంటారు సిక్స్ ఇయర్స్ ఇది గుర్తుంచుకోవాలి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మన భారతదేశంలో ఆహార వృధా అన్నటువంటిది ఎక్కువగా జరుగుతుంది అన్నట్టుగా అందులో రీజన్స్ ఏమేమి చెప్తాము ఒకటి సరైనటువంటి గిడ్డంగులు లేవు అంటే ఆహార ధాన్యాల్ని మనం నిల్వ ఉంచడానికి కావాల్సినటువంటి గిడ్డంగులు వేర్ హౌసెస్ అన్నటువంటివి సరిగ్గా లేవు మరి అందులో భాగంగా ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నారు మన ప్రపంచంలోనే అతి పెద్ద గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ ని తీసుకురావటం జరిగింది దీని ద్వారా ఏంటి దాదాపు ఏడు కోట్లు ఏడు కోట్ల టన్నులు ఏడు కోట్ల టన్నులు ఆహార ధాన్యాల నిల్వ కోసం ఇలా గిడ్డంగులు ఇతర వసతుల్ని నెలకొల్పాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ని తీసుకురావటం జరిగింది మరి దీని కింద రీసెంట్గా చూస్తే ప్యాక్స్ అంటాం ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ అనేసి మొత్తం పదకొండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్యాక్స్లో పదకొండు గోడౌన్స్ని గోడౌన్స్ లేదా గిడ్డంగులు అంటాం రీసెంట్గా పదకొండు గోడౌన్స్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది లాంచ్ చేయటం జరిగింది రీసెంట్గా దాంతో ఏంటి మన భారతదేశంలో దాదాపు ఇప్పుడు మనం చూస్తే ప్యాక్స్కి సంబంధించి పద్దెనిమిది వేల ప్యాక్స్ని ఇప్పటికే కంప్యూటరైజ్ చేయటం జరిగింది కంప్యూటరీకరించారు వీటన్నింటి ద్వారా ఏంటి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత ఎక్స్పాండ్ చేయాలి అగ్రికల్చర్లో మోడర్న్ టెక్నాలజీని ఇంబైబ్ చేయాలి అన్నటువంటిది లక్ష్యం అలాగే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇదిగో ఏడు కోట్ల టన్నులకు సంబంధించినటువంటి గిడ్డంగుల్ని అంటే ఇంత స్టోరేజ్తో గిడ్డంగుల్ని ఏర్పాటు చేయాలన్నటువంటిది లక్ష్యం మనం చూస్తే ఇప్పుడు ఆహార ధాన్యాలు మన భారతదేశంలో ఎంత ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటిలో కేవలం నలభై ఏడు శాతాన్ని మాత్రమే మనం నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాం అమెరికాలో అయితే దాదాపు నూట అరవై శాతం బ్రెజిల్లో నూట నలభై తొమ్మిది శాతం కెనడాలో అయితే నూట ముప్పై శాతం అంటే వాళ్ళకి ప్రొడ్యూస్ అయ్యేదానికన్నా నిల్వ చేయటానికి వాళ్ళకి ఎక్కువ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర అవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆహార భద్రత ఉండాలి అన్నా రైతులకి ఆదాయాన్ని పెంపుదల చేయాలి అన్నా లేదు సప్లై చైన్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అన్న వీటన్నింటికి కూడా మనకి ధాన్యాగారాలు లేదా గిడ్డంగులు అనేవి అవసరం దానికోసమే వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ తీసుకురావటం జరిగింది అది కూడా కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించి సహకార రంగానికి సంబంధించి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రియేటర్స్ అనేటటువంటి పురస్కారాలను ప్రవేశపెట్టింది నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అనేసి నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ఈ పురస్కారాలకు సంబంధించి ఈ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పురస్కారాలని ప్రధాని నరేంద్ర మోదీ అందజేశారు ఇందులో మాట్లాడుతూ ఏమన్నారు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వం వీటి మీద ప్రపంచానికి సృజనాత్మకంగా మనం చాటు చెప్పాలి అంటే క్రియేట్ ఆన్ ఇండియా అనేటటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పారనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మేధా హక్కులకి సంబంధించి అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నటువంటి ఉండాలి వాటికి సరైనటువంటి గుర్తింపు అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్ ఎందుకండి అసలు మేధో హక్కులు అన్నటువంటి మనకి అవసరం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదిగో ఏ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ని ఉత్పత్తి చేశాను మరి దానికి ఎలాంటి పేటెంట్ కానీ మార్క్ ఏది లేదు అప్పుడు ఏమవుతుంది ఇది నా మేధస్సు నా మేధస్సుతో నేను ఈ ఏ అనే ఒక ఉత్పత్తిని తయారు చేశా ఇంకొకరు ఏం చేస్తారు ఇదిగో నేను చేసిన ఈ ప్రోడక్ట్ ఏ ఏదైతే ఉందో దాంట్లో ఒక చిన్న కలర్ చేంజ్ చేసి ఇదిగో ఇది నేను తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అనేసి మార్కెట్లోకి తీసుకెళ్తే అప్పుడు నేను తయారు చేసినటువంటి ఈ వస్తువుకి నాకు విలువ లేనట్టే అంతేకాదు నేను ఆర్థికంగా కూడా ఎంతో నష్టాన్ని చవి చూస్తానవునా మరి అలా జరగకూడదు వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళ యొక్క సృజనాత్మకతకి వాళ్ళకు ఒక గుర్తింపు అన్నటువంటిది ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చినటువంటిదే ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేదా మేధో సంపత్తి హక్కులు అన్నటువంటిది నీ మేధస్సు ఇది నీ మేధస్సుతో తయారు చేసినటువంటి నీ ఉత్పత్తికి నీకు హక్కులు అనేటటువంటివి ఉండాలి అని చెప్పేటటువంటిది ఈ ఐపీఆర్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఒక సపరేట్ టాపిక్ కూడా ఉంది ఐపీఆర్కి సంబంధించి అవునా సో ఇక్కడ చూడండి మేధో హక్కులకు సరైన గుర్తింపు అన్నటువంటిది ఉండాలి అనేసి అంటే ఏంటి ఇక్కడ పేటెంట్లు కావచ్చు ట్రేడ్ మార్కులు కావచ్చు లేదా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ కావచ్చు ఇలా ఏవైతే మన ఉత్పత్తులు ఉన్నాయో వాటన్నింటికి ఇదిగో సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ పది సంవత్సరాల లేదా ఇరవై సంవత్సరాల ఇలాగ ఒక పరిమితిని ఉంచేసి ఇదిగో ఇన్ని సంవత్సరాల వరకు ఆ హక్కు నీకే ఉంటుంది అన్నట్టుగా చెప్తారు అలాగే కొన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏమో మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు ఇంకొన్నింటిని రెన్యూ చేసుకోవటానికి వీలు అనేది ఉండదు ఒక్కసారి ఐపీఆర్ అన్నటువంటి చాప్టర్ సరిగ్గా చదివితే ముప్పై నిమిషాలకు మించి ఎక్కువ పట్టదు కొత్త వాళ్ళైనా కూడా సో ఒక్కసారి దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి కాబట్టి ఒక చోట రాసి పెట్టుకోండి ఈ చాప్టర్కి సంబంధించి రాసి పెట్టుకోండి రీసెంట్ గా తెలంగాణ నుంచి కూడా ఒక జిఐ ట్యాగ్ అనేది వచ్చింది దేనికి వచ్చింది ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి అలాగే రీసెంట్ గా ఒడిషా నుంచి సిల్వర్ ఫిలిగ్రీకి ఒక ట్యాగ్ అనేది వచ్చింది అలాగే బెంగాల్ నుంచి కూడా మస్లిం క్లాత్ కి ఒక జీఐ ట్యాగ్ అనేది వచ్చింది అలా రీసెంట్ గా వచ్చిన జిఐ ట్యాగ్స్ ని కూడా మనం గుర్తుంచుకోవాలి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి సుంతి జరిగిన స్త్రీలు ఇరవై మూడు కోట్ల మంది ఉన్నారు రెండు వేల పదహారుతో పోలిస్తే ఇది ముప్పై లక్షలు ఎక్కువ అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి బాలల సంస్థ అయినటువంటి యునిసెఫ్ చెప్తోంది మరి ఇక్కడ గమనిస్తే ఆఫ్రికా దేశాల్లో ఇది ఎక్కువగా పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్ల మంది బాలికలు మహిళలకి సుంతి అనేది జరిగింది ఆసియా దేశాల్లో ఎనిమిది కోట్లు పశ్చిమాసియాలో అరవై లక్షల మంది స్త్రీలకి సుంతి అనేది జరిగింది సోమాలియాలో చూడండి పదహైదు నుంచి నలభై తొమ్మిదేళ్ల వర్గంలో బాలికలు మహిళల్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం మందికి సున్నిలు అనేవి జరిగాయి అలాగే అంతర్యుద్ధం అలాగే ఇంకేమైనా సంక్షోభాలు వస్తే అలాంటి చోట్ల ఇలా సుంతిలు అనేటటువంటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ మనకి తెలియాలి అసలు సుంతి అంటే ఏంటి సుంతి అంటున్నాం సుంతి లేదా దీన్ని కత్నా అని కూడా పిలుస్తూ ఉంటారు ఏంటి సుంతి అంటే సుంతి చేయటం అంటే మహిళల యొక్క జననేంద్రియంలో క్లైటోరిస్ అనేటటువంటి ఒక భాగం ఉంటుంది క్లైటోరిస్ ఈ క్లైటోరిస్ అనేటటువంటి ఒక భాగాన్ని కత్తిరిస్తారు దీన్నే ఇంగ్లీష్ లో ఫీమేల్ జెనైటల్ మ్యూటిలేషన్ అనేసి మనం పిలుస్తాం జెనైటల్ మ్యూటిలేషన్ దీని కింద ఏంటి అంటే ఈ ఆచారాన్ని పాటించే కుటుంబాల్లో చాలా వరకు ఊహ తెలియని వయసులోనే బాలికలకి సుంతి అనేది చేస్తారు కొంతమందికి ఏమో యుక్త వయసు వచ్చాక చేస్తారు ఇది వాళ్ళలో శారీరకంగాను మానసికంగా చాలా ప్రభావితం చూపిస్తుంది వాళ్ళ లైంగిక జీవితం మీద కూడా ఇది చాలా ప్రభావం చూపిస్తుంది అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ ఇలా స్త్రీ జననేంద్రియ భాగాన్ని కోసివేయటం లేదా చర్మాన్ని తొలగించడాన్ని మనం ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అంటున్నాం ఇలా చేయటం మానవ హక్కుల ఉల్లంఘన అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి చెప్తోంది ప్రపంచవ్యాప్తంగా ఇదిగో ఈ ఫిమేల్ జెనిటల్ మ్యుటేషన్ మిటిలియేషన్ పద్ధతికి ముగింపు పలకాలి అన్నట్టుగా రెండు వేల పన్నెండులోనే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో యుఎన్జిఏలో ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేయటం జరిగింది అంతేకాదు గమనించాలి ఫిబ్రవరి ఆరవ తేదీని ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఫిమేల్ జెనిటల్ మ్యూటిలియేషన్గా జరుపుకోవాలి అన్నట్టుగా కూడా పిలుపునిచ్చింది కానీ ఇప్పటికీ కూడా ఈ ఫిమేల్ జెనిటల్ మ్యూటీరియేషన్ అన్నటువంటిది జరుగుతోంది అంటే అది ఖచ్చితంగా బాధాకరమే చూడండి ఇరవై మూడు కోట్ల మంది ఇలా జరిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇంకా మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి రీసెంట్ గా అర్జెంటీనా అర్జెంటీనా దేశంలో మన భారతదేశం అన్నటువంటిది లిథియం నిల్వల్ని అక్కడి నుంచి కొనుగోలు చేయాలి అన్నట్టుగా ఒప్పందం కుదుర్చుకుంది అయితే ప్రస్తుతం ఇండియా కొనుగోలు చేస్తున్నటువంటి మొత్తం లిథియంలో యాభై నాలుగు శాతాన్ని మనం ఇప్పుడు చైనా నుంచే కొంటున్నాం కానీ ఇప్పుడు అర్జెంటీనాతో ఈ ఒప్పందం జరగటం వల్ల మనం చైనా మీద ఇంత ఎక్కువ ఆధారపడడం అన్నటువంటిది తగ్గుతుంది అయితే ఇక్కడ మనం గమనించాలి ఈ ప్రాజెక్టు వ్యయం రెండు వందల కోట్లు ఇక్కడ ఏంటి అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ లితియం అన్వేషణ చేపట్టడం మైనింగ్ ప్రాజెక్ట్ని మనం దక్కించుకోవటం అన్నటువంటిది కూడా ఇదే మొదటిసారి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం లిథియం అన్నటువంటిది మనకి క్లీన్ టెక్నాలజీకి కావచ్చు ముఖ్యంగా ఈ రీఛార్జబుల్ బ్యాటరీస్ వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్ అలాగే సోలార్ విండ్ లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు ఏవైతే ఉంటాయో వీటికి కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే వాటిలో నిల్వ చేసే విద్యుత్కి లిథియం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అలాగే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు ట్యాబ్లు వీటన్నింటిలోనూ లిథియం ఆయన్ బ్యాటరీలను ఉపయోగిస్తూ ఉన్నారు మనం రీసెంట్గా చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో రైసీ అన్నటువంటి డిస్టిక్ లో దాదాపు ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నులు ఈ లిథియం నిల్వల్ని కనుక్కోవటం జరిగింది జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ సలాల్ హైమానా అన్నటువంటి ఏరియాలో మనకు తెలుసు కదా దాంతో ఇండియా సెవెంత్ లార్జెస్ట్ లిథియం రిజర్వ్స్ ఉన్నటువంటి దేశంగా కూడా ఎదిగింది అంతేకాకుండా మన భారతదేశంలో మనం చూస్తే ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్లోను ఇటు రాజస్థాన్లో కూడా లక్షల కోట్ల విలువ చేసేటటువంటి లిథియం నిల్వల్ని కనుక్కున్నారు మరి వాటిని వెలికి తీయటం అన్నటువంటిది కొంచెం కష్టతరమైనటువంటిదే క్రిటికల్ మినరల్స్ అని కూడా వీటిని పిలుస్తూ ఉన్నాము మరి వీటిని ఆక్షన్ చేపట్టి వాటిని ఆ రిజర్వ్స్ని బయటికి తీసి వాటిని ప్రాసెసింగ్ చేసి వాటిని ఉపయోగించే దీనికి చాలా టెక్నాలజీ అవసరం చాలా టైం అనేది కూడా పడుతుంది సో ఆలోపేంటి మిగతా దేశాల నుంచి మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం అందులో భాగంగానే అర్జెంటీనాతో మనం ఇప్పుడు ఒప్పందం చేసుకోవటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి బైక్ ట్యాక్సీల మీద కర్ణాటక నిషేధం విధించింది ఏంటి అంటే ఈ బైక్ టాక్సీలకు సంబంధించి మోటార్ వాహన చట్టం యొక్క నిబంధనలు పాటించట్లేదు మహిళలకి ఇవి అంత రక్షణ కల్పించట్లేదు అన్నటువంటి రీజన్తో బైక్ టాక్సీల మీద మేము నిషేధం విధిస్తున్నాము అన్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం చెప్పింది కానీ ఏమైంది ఇక్కడ ర్యాపిడో అన్నటువంటిది కోర్టుకెళ్ళిందనమాట మేము మోటార్ వాహన చట్టాలకు అనుగుణంగానే బైక్ టాక్సీ సేవలు నిర్వహిస్తున్నాము కాబట్టి మా బైక్ టాక్సీ సేవల్ని కొనసాగించాలి అన్నట్టుగా వెళ్తే ఇదిగో యథావిధిగా ర్యాపిడో సేవల్ని అందించండి అందించడానికి వీలు కల్పించండి అన్నట్టుగా హైకోర్టు ఇక్కడ తీర్పునిచ్చింది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి భారత్ కి రుబెల్లా చాంపియన్ అవార్డు అన్నటువంటిది వచ్చింది మీజల్స్ లేదా తట్టు అంటాం అలాగే రుబెల్లా ఇవి అంటు వ్యాధులన్నమాట అంటే ఒకరి నుంచి ఒకరికి సోకుతూ ఉంటాయి ఈ వీటిని రూపుమాపటంలో భారత్ చాలా కృషి చేస్తుంది అన్నట్టుగా ఒక అవార్డు అన్నటువంటిది వచ్చింది అయితే ఇక్కడ గమనించాలి ఈ మీజల్స్ మరియు రుబెల్లా వీటిని నియంత్రించే దిశగా ప్రయత్నాలు అనేవి జరిగాయి దాంతో గత ఏడాదిలో యాభై జిల్లాల్లో ఒక్క తట్టు కేసు కానీ రెండు వందల ఇరవై ఆరు జిల్లాల్లో ఒక్క రుబెల్లా కేసు కూడా బయటపడలేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు మరి ఇక్కడ మీజల్స్ మరియు రుబెల్లా అంటున్నాము ఇవి దేని ద్వారా కలుగుతాయి బ్యాక్టీరియానా వైరసా ప్రోటోజోవనా దీని ఆన్సర్ ఒకసారి కామెంట్ సెక్షన్లో ఇవ్వండి ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవి హైలీ కంటాజియస్ చాలామంది పిల్లల్లో ఇది మరణానికి కూడా దారితీస్తుంది అంతేకాదు మీజల్స్ వచ్చేసరికి చాలా డయేరియా అన్నటువంటిది సివియర్గా అవ్వటం ఇయర్ ఇన్ఫెక్షన్లు నిమోనియా లాంటివి రావటం బ్లైండ్నెస్ లాంటివి రావటం ఇవన్నీ కూడా ఉంటాయి అంతేకాదు రుబెల్లాకి వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తే ఈ కంజనిటల్ రుబెల్లా సిండ్రోమ్ అన్నటువంటిది కూడా వస్తుంది సిఆర్ఎస్ అంట దీంట్లో ఏంటి అంటే ఈ మనకి బర్త్ డిఫెక్ట్స్ అనేటటువంటివి చాలా అన్నమాట చాలా మంది అనుకుంటారు రుబెల్లా మీజల్స్ అనేవి సేమ్ అని కానీ కాదు రెండిట్లోకి వచ్చేసరికి కొన్ని ఈ సిమ్టమ్స్ అనేవి కామన్గా ఉన్నా కూడా అంటే రెడ్ కలర్ ర్యాష్ రావటం ఇలా కామన్గా ఉన్నా కూడా రెండు డిఫరెంట్ అనమాట అంటే ఇక్కడ మనం గమనించాలి రుబెల్లా అన్నటువంటిది మీజల్స్తో పోలిస్తే తట్టుతో పోలిస్తే మరి అంత ఇన్ఫెక్షియస్ కాదు అంత సివియర్ కూడా కాదు మరి దీనికి సంబంధించి మన భారతదేశంలో వ్యాక్సినేషన్ కోసం మిషన్ ఇంద్రధనుష్ మిషన్ ఇంద్రధనుష్ దీని ద్వారా వ్యాక్సినేషన్ అన్నటువంటిది జరుగుతోంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి కేరళ కేరళ రాష్ట్రం ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ ని తీసుకొచ్చింది మన దేశంలోనే తొలి కృత్రిమ మేధ టీచర్ తన పేరేంటి ఐరిస్ ఐరిస్ అన్నటువంటి టీచర్ విద్యారంగంలో ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఇదిగో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ ని తీసుకొచ్చారనమాట అంటే గమనిస్తున్నారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి అప్లికేషన్స్ లో దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు ఒక వాల్యూ అడిషన్ పాయింట్ అనమాట దీన్ని నేను ప్లస్ వన్ అనేసి పిలుస్తున్నాను ప్లస్ వన్ పాయింట్ గా దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఒక చిన్న ఎగ్జాంపుల్ గా యాడ్ చేసుకోవచ్చు మనకి అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు ఇలా ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు ఏదైనా కూడా మనకి ఇదిగో ఒక పాయింట్ వచ్చింది అంటే దాన్ని ఎక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు ప్లస్ వన్ వాల్యూ ఎడిషన్ ఎక్కడ మనకి జరుగుతుంది అన్నటువంటిది నోట్ చేసుకుని రివైజ్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ చూడండి ఇక్కడ తెలంగాణలో ప్రయోగాత్మకంగా ఇరవై వేల వ్యవసాయ మోటార్లకి సౌర విద్యుత్ ఏర్పాటు కోసం పిఎం కుసుం పథకంలో రాయితీ ఇస్తాము అన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది మరి దీన్ని ఎగ్జామ్ లో అడుగుతారా అంటే కాదు మనకేం కావాలి ఇక్కడ పిఎం కుసు అన్నటువంటి పథకం దేనికి సంబంధించింది ఇందులో ముప్పై శాతం రాయితీ ఇస్తాము అన్నటువంటిది ఇది ఓకే కానీ పిఎం కుసు అన్నటువంటి స్కీమ్ ఏంటి పిఎం కుసు అంటున్నాం అంటే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్ అంటాము దీని ద్వారా ఏంటి ఫార్మర్స్కి ఇక్కడ అరిడ్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సోలార్ పవర్ ఈ ప్యానెల్స్ని వాళ్ళు నెలకొల్పారనుకోండి దాని ద్వారా పవర్ జనరేషన్ అనేది అవుతుంది మరి ఆ పవర్ జనరేషన్ ఎక్కువగా ఉందనుకోండి ఆ ఫార్మర్స్ వాటిని గ్రిడ్కి అనుసంధానించి వాళ్ళు అమ్ముకోవచ్చు దాంతో ఫార్మర్స్కి అడిషనల్ ఇన్కమ్ అన్నటువంటిది కూడా వస్తుంది ఆ ఉద్దేశంతోనే రెండు వేల పంతొమ్మిదిలో ఈ స్కీమ్ని ఇనిషియేట్ చేయటం జరిగింది దీని యొక్క ప్రధాన ఆ ఉద్దేశం అంటే ఆబ్జెక్టివ్ అంటాం దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి ఈ సోలార్ పవర్డ్ పంప్స్ ఏవైతే మనం యూజ్ చేస్తూ ఉంటామో దాంట్లో ఎక్కువ డీజిల్ని ఉపయోగిస్తుంటాం మరి దానికి బదులుగా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఉపయోగించవచ్చు అలాగే ఇరిగేషన్ కాస్ట్ని తగ్గించవచ్చు సోలార్ పంపుల్ని యూజ్ చేస్తే అలాగే వాటర్ ఎనర్జీ సెక్యూరిటీని సాధించవచ్చు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని తగ్గించవచ్చు సో వీటన్నింటి ఆబ్జెక్టివ్స్తో దీన్ని తీసుకురావటం జరిగింది నెక్స్ట్ చూడండి దేశంలోనే తొలిసారిగా నదీ గర్భంలో నిర్మించినటువంటి అండర్ వాటర్ మెట్రో రీసెంట్ రీసెంట్గా ప్రధాని మోదీ ప్రారంభించారు ఎక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కోల్కతాలోని హుగ్లీ నదీ గర్భంలో దీన్ని నిర్మించారు కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు నూట ఇరవై కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు మరి దీని మొత్తం పొడవెంత పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు అందులో పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు భూగర్భంలోనే ఉంటుంది అయితే మన దేశంలో తొలి మెట్రో సేవలు ప్రారంభమైంది కోల్కతాలోనే ఇప్పుడు నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించింది కూడా కోల్కతాలోనే నెక్స్ట్ చూడండి ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి లేదా నేటో అంటాం ఈ నేటోలో స్వీడన్ అన్నటువంటిది మార్చి ఏడవ తేదీన లాంఛనంగా చేరింది ఇందులో ఇది ముప్పై రెండవ సభ్య దేశం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటిదాకా స్వీడన్ అన్నటువంటి తటస్థ వైఖరిని న్యూట్రాలిటీని అవలంబిస్తూ వచ్చింది కానీ యుక్రెయిన్ మీద రష్యా ఎప్పుడైతే యుద్ధానికి దిగిందో అప్పుడు భయపడి ఈ స్వీడన్ కానీ ఫిన్లాండ్ కానీ మేము నేటోలో చేరుతామన్నట్టుగా ఒక అభ్యర్థనను పెట్టింది మరి ఫిన్లాండ్ అన్నటువంటిది ముప్పై ఒకటవ సభ్యదేశం స్వీడన్ అన్నటువంటిది ఇప్పుడు ముప్పై రెండవ సభ్యదేశం నెక్స్ట్ చూడండి మలేషియాలోని పెనాంగ్లో ఏర్పాటు చేసినటువంటి నలభై ఐదవ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ వరల్డ్ కాంగ్రెస్ లో ప్రతిష్టాత్మక ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డుని శ్రీనివాసన్ స్వామి అని అందుకున్నారు అయితే ఇక్కడ గమనించాలి ప్రపంచ వేదిక మీద మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ మీడియా పరిశ్రమలకి ఎవరైతే విశేష సేవలు అందిస్తారో వాళ్ళకి అవార్డుని ఇస్తారు అలా మన భారత పరిశ్రమకి చెందినటువంటి ఒక వ్యక్తికి అవార్డు దక్కటం అన్నటువంటిది ఇదే మొదటిసారి అందుకే మనం ఇక్కడ చదువుకుంటున్నాం నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి అంతర్జాతీయ ఉషు ఉత్తమ క్రీడాకారిణి పురస్కారాన్ని గెలుచుకున్న భారతీయ క్రీడాకారిణి ఎవరు అంటే రోషి దేవి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఎన్ని పద్మా పురస్కారాలు లభించాయి అంటే ఏపీకి నూట మూడు తెలంగాణకి నూట అరవై ఎనిమిది నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు భారత గణతంత్ర వేడుకల్లో భాగంగా ఢిల్లీలో జరిగిన శకటాల ప్రదర్శనలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఇమా కేయితల్ అనే ఒక మార్కెట్ శకటాన్ని ప్రదర్శించింది అంటే మణిపూర్ ఈ మార్కెట్ నే ను కేయితల్ లేదా మహిళల మార్కెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఇమా అంటే తల్లి అని కేయితల్ అంటే మార్కెట్ అనేసి అర్థం మణిపూర్ రాష్ట్రం నెక్స్ట్ చూడండి చివరిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు సింగిల్స్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు అంటే బెలారస్ కు చెందినటువంటి అరీనా సబలెంకా ఈమె ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్